I think it would be appropriate for me to speak in Telugu. We just heard the Honorable Sri Jay delivering his remarks in English. Probably we may have to hear another speech in English. So not to undermine the mother tongue, I prefer myself to speak few words in Telugu. Gauravaneeyulu, mana Rashtra Governor Garu, Srimati Tamilasai Soundararajan Garu, Gauravaneeyulu, mana Rashtra Pradhana Nyayamurthi, Sri Raghavendra Singh Chauhan Garu, Gauravaneeyulu, mana Shasana Mandali Adhyakshulu, Gauravaneeyulu, mana Shasana Sabha స్పీకర్ గారు, గౌరవనీయులైన మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు, గౌరవనీయులైన మంత్రివర్గ సహచరులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్యక్రమంలో పాల్గొంటున్న చీఫ్ సెక్రటరీ గారు, ఇతర అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 2015లో భారత ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా భారత రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారో వారి యొక్క 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రాజ్యాంగం యొక్క 70వ దినాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించారు. ఆ నేపథ్యంలో యావత్ దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మనం కూడా ఈరోజు అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మన గవర్నర్ గారు ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మనందరినీ ఇక్కడికి రప్పించి రాజ్భవన్లో నిర్వహిస్తున్నందుకు నేను నా పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన గవర్నర్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీని తర్వాత శాసనసభలో కూడా, శాసన మండలిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు. గౌరవ స్పీకర్ గారికి, గౌరవ శాసన మండలి చైర్మన్ గారికి కూడా నా అభినందనలు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇప్పుడే మన చీఫ్ జస్టిస్ గారు చెప్పినట్టుగా we are yet to reach so many aspirations of the people. It is true, we all of us have to accept very sincerely and try to do the best effort possible by all of us. Aithe prapancham mottam prajaswamya prasthananlo konni chinna chinna tedalato undavachu prayanistunna ee sandarbhamlo mana deshamlo kuda mana rajyangam 7 dashabdalaga paripushtanga కొనసాగుతుంది. అఫ్ కోర్స్ మనది ఫ్లోయింగ్ కాన్స్టిట్యూషన్, డైనమిక్ కాన్స్టిట్యూషన్, దాదాపు 70-80 సార్లు అనేక మార్పులు చేర్పులకు లోనైనప్పటికీ ప్రజల ఆశలను అందుకోవటంలో సంపూర్ణమైనటువంటి మనకు స్వేచ్ఛ, అధికారం, అవకాశం సంపూర్ణంగా కల్పిస్తూ ఉన్నది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తితో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా మనందరం ఈరోజు ఈ పవిత్రమైన దినం రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి హక్కులు, బాధ్యతలతో పాటు మన కర్తవ్యాన్ని భారత పౌరులుగా విస్మరించకుండా మరొక్కసారి మన భారత రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితమవుదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.